ఆంధ్రప్రదేశ్ ఉజ్జీవం కల్వరీ టెంపుల్తో ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మందిరంగా ఆవిర్భావం. దేవుడు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా హైదరాబాద్లో స్థాపించిన కల్వరీ టెంపుల్ పరిచర్యను దీవించి అభివృద్ధి పరిచి ప్రపంచంలోనే అతిపెద్ద మందిరముగాను, అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరముగాను ఆశీర్వదించెను. దీని వెనక దైవజనులు రేయనక పగలనక పడిన ప్రయాస, ఎంతో త్యాగం, కార్చిన కన్నీరు, చేసిన ఉపవాస ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. దైవజనురాలు ఈ భారభరితమైన పరిచర్యలో దైవజనులతో కలిసి ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రపంచంలోనే బహుబలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి శక్తివంతమైన సందేశాలు కోట్లాది ప్రజలకు ఎంతో దీవెనకరంగా ఉన్నాయి. యవనస్థులు జీవితాలను మార్చుకుంటున్నారు, ఎన్నో కుటుంబాలు కట్టబడుచున్నాయి, సంఘాలు ఉజ్జీవించబడుతున్నాయి, సేవకులు ఎంతో బలపడుచున్నారు. దైవజనులు కనబరిచిన నమ్మకత్వం, పడుతున్న ప్రయాస, కలిగియున్న భారం, చేస్తున్న స్వచ్ఛమైన పరిచర్యను, అందిస్తున్న స్వచ్ఛమైన వాక్యమును చూసిన దేవుడు కేవలం ఓ పట్టణానికో ఓ ప్రాంతానికో ఈ పరిచర్య పరిమితం కాకూడదని, దేశ నలుమూలలా విస్తరించాలని తలంచిన దేవుడు దైవజనులు ఎంతో ప్రార్థించగా గుంటూరు పట్టణ ప్రజల కోరిక మేరకు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో 2017 జనవరి 15 ఆదివారం నంబూరులో కల్వరీ టెంపుల్ దేవుడు దైవజనుల ద్వారా స్థాపించాడు. యథార్థవంతుల దీవెనల వలన పట్టణమునకు కీర్తి కలుగును. సామెతలు 11:11 అని వాక్యం సెలవిచ్చినట్లుగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి యథార్థత, నమ్మకత్వం, పడుచున్న ప్రయాసను చూసిన దేవుడు మరో గొప్ప అద్భుతాన్ని చేశాడు. కల్వరీ టెంపుల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో గొప్ప ఉజ్జీవం ప్రారంభమైంది. నంబూర్లో ప్రారంభమైన గొప్ప ఉజ్జీవం దేవుడు చేసిన గొప్ప కార్యం. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని రీతిగా మొట్టమొదటిసారిగా కల్వరీ టెంపుల్ నంబూర్ మందిరం ప్రారంభమైన మొదటి రోజుననే, అనగా 15/1/2017 రోజునే 1200 మంది విశ్వాసులు కల్వరీ టెంపుల్ సభ్యులుగా చేరారు. ఆంధ్ర రాష్ట్రంలోనే 2 ఆరాధనలతో ప్రారంభమైన మొట్టమొదటి మందిరం కల్వరీ టెంపుల్. దేవునికే మహిమ గలుగునుగాక. మొదటి సంవత్సరంలోనే 20,000 మంది సభ్యులు కలిగిన మొట్టమొదటి మందిరం. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఎంతో భారంతో జరిగించుచున్న పరిచర్యను, ఎంతో ప్రయాసతో అందించుచున్న స్వచ్ఛమైన వాక్యమును బట్టి దేవుడు కల్వరీ టెంపుల్ నంబూర్ను అద్భుతంగా అభివృద్ధి పరచడం ప్రారంభించాడు. మందిరం ప్రారంభమైన మొట్టమొదటి సంవత్సరంలోనే, అనగా 1 సంవత్సరంలోనే 20,000 మంది సభ్యులను కలిగి ఉండుట ప్రపంచ చరిత్రలో గొప్ప అద్భుతం. ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం. స్థాపించబడిన 1 సంవత్సరంలోనే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటిలో అతిపెద్ద మందిరముగా దేవుడు కల్వరీ టెంపుల్ నంబూరును అభివృద్ధి పరిచాడు. దేవునికే బహుమహిమ కలుగునుగాక. ఆదివారం ఆరాధనలు. కల్వరీ టెంపుల్ నంబూర్లో నేడు ప్రతి ఆదివారం 4 ఆరాధనలు. మొదటి ఆరాధన 5:30. 2వ ఆరాధన 8:30. 3వ ఆరాధన 11:30. 4వ ఆరాధన 6:00 జరుగుచున్నవి. ప్రతి ఆరాధనలో చక్కని సంగీతం, ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన, దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి శక్తివంతమైన సందేశము, నేడు కల్వరీ టెంపుల్ నంబూర్ ద్వారా ప్రజలు ఎంతగా దీవించబడ్డారంటే ఇదిగో సాక్ష్యాలు. నంబూర్ కల్వరీ టెంపుల్లో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా
ఎలాంటి అలవాట్లు ఉన్నా, దురలవాట్లు ఉన్న వాళ్ళు కూడా కంపల్సరిగా మారిపోతారనేది మా నమ్మకం. బ్రదర్, కల్వర్ టెంపుల్కి ప్రారంభించిన దగ్గర నుంచి వస్తూ ఉన్నాను. అంతకుముందు అయితే నేను మరి ఆయా సంఘాలకు వెళ్ళేవాడిని కానీ ఎక్కడ స్థిరత్వం అనేది నా దగ్గర ఉండేది కాదు, ఎక్కడ స్థిరంగా ఉండేవాడిని కాదు. మందిరానికి వెళ్తూ ఉండేవాడిని, మరి బయటకు వచ్చి మామూలుగానే జీవిస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే కల్వర్ టెంపుల్ నంబూరులో ప్రారంభించారని తెలిసిందో వచ్చి ఒక ఆరాధనలో నేను పాల్గొన్నాను. తద్వారా వాక్యం ద్వారా పట్టబడ్డాను, వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయించుకొని మందిరానికి కంటిన్యూగా వస్తూ ఉన్నాను. మందిరానికి వచ్చిన దగ్గర నుంచి నా జీవితంలో ఎన్నో నాకు తెలియనటువంటి మార్పులు ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనుభవించాను. తప్పకుండా ఒక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది చాలా ప్రాముఖ్యమైంది. ఎవరైనా కానీ ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటే ఖచ్చితంగా అందరికీ యవనస్తులు కానివ్వండి, మరి మాలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ ఎంతో ఆత్మీయంగా అందరికీ మారు మనసు పొందే విధంగా ఉన్నటువంటి వాక్యం కల్వర్ టెంపుల్. ఈ కల్వర్ టెంపుల్లో ఖచ్చితంగా దేవుడు దైవజనుడి ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకుముందు అయితే వాక్యం వినేసేసి ఆ వాక్యం అందరితో మర్చిపోయేవాళ్ళం, కానీ ఈ వాక్యం ఆదివారం ఒకసారి విన్నామంటే మళ్ళీ వచ్చి ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం. మళ్ళీ ఆ వాక్యం మా హృదయంలో ఉంటుంది, ఆ వాక్యం మా హృదయంలో ఉండి మేము చేసే ప్రతి ప్రయత్నాల్లో కానీ మా పనులన్నింటిలో కూడా అవన్నీ జ్ఞాపకం చేస్తూ ముందుకు నడిపిస్తా ఉంది. చాలా సంతోషంగా బ్రదర్, ఎన్నో చోట్ల తిరిగాను నేను కూడా, నాకు ఎక్కడా కూడా దేవుడి ప్రేమ ఎలా ఉంటుందో అసలు తెలియలేదయ్యా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన వాక్యం అయ్యా, ఇన్ని వేల మంది ఎత్తుక్కుంటా ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్నారంటే ఆయన వాక్యాన్ని బట్టే వస్తున్నారయ్యా. ఎంత ఇడమార్చి చెప్పే దైవజనుడు ఎక్కడ నేను చూడలేదయ్యా. ఇక్కడికి వచ్చిన బిడ్డ మరలా ఇంకెక్కడికి వెళ్ళలేదయ్యా, వెళ్ళలేరు. అసలు ఒక కన్న కొడుకులాగా, ఒక సహోదరులాగా, ఒక అన్నదమ్ముళ్ళలాగా అందరిని పట్టించుకుంటున్నాడు. ఎవరయ్యా ఇంత సేవ చేసేది? ఎవరయ్యా లేని బిడ్డలకు బ్యాగులు ఇచ్చేది? ఎవరయ్యా లేని వాళ్ళకి మందులు ఇచ్చేది? ఎవరయ్యా ముసలి వాళ్ళని ఆదరించేది? ఎవరిస్తున్నారు, ఎవరు చూస్తున్నారు? కన్న బిడ్డలు వదిలేసి, కోడళ్ళు వదిలేసి ఈ రోజులో కనీసం మనవాళ్ళు కూడా దగ్గరికి తీయిన రోజులు ఉన్నాయ్యా. ఆయన కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించాలని, నా ఆయుష్ కూడా పోసుకుని నిండా ఆరోగ్యంగా ఉండాలని నా కోరికయ్యా. అయ్యా మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటా. టీవీలో ఆయన గారి కార్యక్రమం చూసి, వాక్యం చూసి చాలా బలపడ్డాను. ఇక్కడికి సంవత్సరం బారికి వారం వారం వెళ్ళాను హైదరాబాద్. నేను అంత దూరం అయినా కూడా హైదరాబాద్ సంవత్సరం అంతా ప్రతి వారం వెళ్ళాను. మాకు దగ్గరలో కావాలని చెప్పి మందిరం దేవుని వేడుకున్న రోజులు చాలా ఉన్నాయి. సంవత్సరం తిరగకుండానే మాకు దగ్గరలో, మాది విజయవాడ, మాకు దగ్గరలో మందిరాన్ని ఏర్పరిచాడు దేవుడు. సతీష్ కుమార్ గారు ఎన్ని ఆత్మల్ని రక్షిస్తున్నారు. అసలు కలవర టెంపుల్కి వచ్చిన నెల నుంచి మాకు ఎంతో కుటుంబంలో ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, మంచిగా మాకు అన్ని సమస్యల నుంచి గడ్డన పడుతున్నాము. కలవర చెంద రాకముందు చాలా గందరగోళంగా ఉంటే తాగుకుంటా చేసుకుంటా, నేను నాకు లేని అలవాటు అంటే లేదు, అన్ని అలవాట్లు ఉండేవాడిని. కలవర టెంపుల్కి వచ్చిన నుంచి నా అలవాట్లన్నీ మార్చుకొని పిల్లలతో కుటుంబంలో నేను చల్లగా ఆనందంగా సంతోషంగా ఉన్నాను. ప్రభుకు ఎంతో స్తోత్రం. సతీశయ్య గారికి వాక్యం అందిస్తున్న సతీశయ్య గారికి వందనాలు. స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్నారు సతీష్ కుమార్ గారు. దేవుడి గురించి తెలుసుకోగలుగుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అది అంతకుముందు దేవుడిని నమ్మేవాళ్ళం కాదు, మందు బాగా తగ్గేవాళ్ళం. కల్వర్ టెంపుల్కి వచ్చిన తర్వాత మందు అనేది పూర్తిగా మానేయడం జరిగింది. అది సతీష్ కుమార్ అయ్య గారి వాక్యం వలన పూర్తిగా మారిపోయాం. వీక్లీ వస్తున్నాను. ఆల్రెడీ నాతో పాటు ఇంకో 20 మంది తీసుకొస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ బైబుల్లో ఎలాగైతే ఉందో అలాగ స్వచ్ఛంగా చెప్తున్నాడు. ఇప్పుడు లేని లేకపోతే ఇంకోటి కలిపించడం అలాంటివి ఏమి లేవు. ఇక్కడ ఒక్కసారి వస్తే చాలా రెండోసారికి మనం చెప్పక్కర్లాంటి పరిగెత్తుకు వచ్చేస్తారు. ఆయన యొక్క వాక్స్థితి అలాగుంది, ఆయన చెప్పే వాక్యం అలాగుంది. కల్వర్ టెంపుల్ సభ్యులుగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. మాకు ఏది వచ్చినా ఏమైనా అన్నీ ఆ బ్రదర్ ద్వారా అన్నీ తీర్చబడతాయనే ఒక ఆనందం, తృప్తి మాకు మిగులుతున్నాయి. కల్వర్ టెంపుల్లో ఎటువంటి ధనిక పేద అనే తారతమ్యం అనేది లేదు. అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తూ ఉన్నారు, అందరినీ ఒకే రకంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. బదురు ఉన్నట్టుగానే ఉంది. అయ్యగారు మాతో మాట్లాడుతున్నట్టే ఉంది. మేము స్క్రీన్ మీద చూస్తున్నట్లు ఏమీ ఫీలింగ్ లేదు మాకు. నేను యాక్చువల్లీ హైదరాబాద్ చర్చికి వెళ్ళేదాన్ని, కానీ మేము ప్రార్థించుకున్నాము నంబూరులో ఒక చర్చ్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఇక్కడ నంబూరులో కట్టడం జరిగింది. మేము ఆదివారం వచ్చి ఇక్కడ ఎంతగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నాము. అలాగే మా కుటుంబం కూడా చాలా గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. చాలా యవనస్తులు, ఇంకా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ రండి, దీవించబడండి. కల్వరి టెంపుల్ ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్.
చాలా అవసరమైన మందిరం అండి. దేవుళ్ళు రావాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలంటే కలవర టెంపుల్ కంపల్సరీ రావాల్సిందే. అన్నయ్య యొక్క వాక్యం ద్వారా ఫ్యామిలీ మొత్తం మారేమండి. మా ఇంట్లో మా ఆడబడుసు వాళ్ళ ఆయన మొత్తం 10 మంది వస్తాం విజయవాడ నుంచి ప్రతి వారం. అప్లయన్సెస్ లేని మందిరం అండి. ఆత్మీయంగా ఎదగాలంటే మటుకు ఈ సన్నిధికి రావాల్సిందే, ఎవరైనా సరే కంపల్సరీ. నూతనముగా వచ్చిన వారికై ప్రతి ఆదివారం ప్రతి ఆరాధనలో కల్వరి టెంపుల్ నంబూర్ మందిరమునకు నూతనముగా వచ్చిన వారిని గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి అభినందించి దైవజనులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. కల్వరి టెంపుల్ నంబూర్ మందిర పరిచర్యలు. మందిర సభ్యులలో ఏ ఒక్కరు ఏ ఒక్క ఆదివారమైనా ఆరాధనకు రానిచో వెంటనే వారికి ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుని వారి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కొద్ది కాలంగా క్రమముగా మందిరానికి రాని వారి కొరకు దైవజనులు ప్రత్యేక ఉత్తరం రాసి బలపరిచి వారి కొరకు ప్రార్థిస్తారు. ఆదివారం మధ్యాహ్న భోజనం. కల్వరి టెంపుల్ నంబూరునకు దూర ప్రాంతాల నుండి 1-2 గంటలు ప్రయాణం చేసి ఆరాధనకు వచ్చే వారి కొరకు మధ్యాహ్నం 3వ ఆరాధన అనంతరం చక్కని రుచికరమైన భోజన సదుపాయం కల్పిస్తుంది. సుమారు ప్రతి ఆదివారం 2,500 మందికి పైగా తృప్తిగా భోజనం చేసి సంతోషంగా వెళ్తున్నారు. ఆదివారం ఉదయం టీ. కల్వరి టెంపుల్ నంబూర్ ప్రతి ఆదివారం ఉదయం 5:30 ఎంతో ఆశతో పెందలకడనే లేచి సిద్ధపడి చలిలో వర్షంలో ఎంతో ప్రయాసతో ఆరాధనకు మందిరానికొచ్చిన వారికందరికీ చక్కని వేడివేడి టీ అందించబడుతుంది. గృహ కూడికలు. కల్వరి టెంపుల్ నంబూర్ మందిర సభ్యులైన వారి పుట్టినరోజు, వివాహ దినము, జ్ఞాపకార్థ కూడిక, గృహ ప్రతిష్ట, కృతజ్ఞత కూడిక మొదలగు అన్ని సందర్భాలలో కోరిన వారి గృహంలో గృహ కూడికలు ఏర్పాటు చేసి ప్రార్థనలు చేయబడతాయి. సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి గృహాన్ని దర్శించి కల్వరి సేవకులు వారిని బలపరిచి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. భూస్థాపన కార్యక్రమం. కల్వరి టెంపుల్ నంబూరు సభ్యులలో ఎవరైనా ప్రభువునందు నిద్రించినచో వారు 1 రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎక్కడా ఇబ్బంది పడకుండా వారి భూస్థాపన కార్యక్రమాన్ని కల్వరి టెంపుల్ పూర్తి బాధ్యతతో జరిపిస్తుంది. దుఃఖిస్తూ భోజనం చెయ్యలేని స్థితిలో ఉన్నవారికి చక్కని భోజనాన్ని సిద్ధపరిచి వారి గృహానికి పంపించి వారిని ఆదరించి పరమార్శిస్తుంది. సమాధి కొరకు వాహనమును, సమాధి పెట్టే తెల్లని కొత్త వస్త్రము, సుగంధ తైలము, క్యాండిల్స్, పూలు అన్నీ సిద్ధపరిచి సమస్తము పూర్తి ఉచితంగా కల్వరి టెంపుల్ దగ్గరుండి జరిపిస్తుంది. దుఃఖములో ఉన్నవారికి అండగా నిలుస్తుంది కల్వరి టెంపుల్. ప్రేయర్ టవర్. కల్వరి టెంపుల్ సభ్యుల అత్యవసర ప్రార్థన అవసరతల కొరకు ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు ప్రార్థించుటకు కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్ సిద్ధముగా ఉంటుంది. ప్రతిరోజు 100,000 మందికి ఫోన్ ద్వారా ప్రార్థనలు చేస్తున్నారు. దేవునితో ఒక రాత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఆల్ నైట్ ప్రేయర్ ప్రతి నెలా జరిగే దేవునితో ఒక రాత్రి ప్రార్థనకు సుమారు 10,000 మందికి పైగా సభ్యులు పాల్గొంటారు. దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారే స్వయంగా వచ్చి రాత్రంతా వాక్యాన్ని బోధిస్తారు. సభ్యులందరి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. పాల్గొన్నవారు చేసిన ప్రార్థనలకు జవాబులు పొందుకుంటున్నారు. వాక్యముచే బహుగా బలపరచబడుతున్నారు, ఎంతో దీవించబడుతున్నారు. బాప్తిస్మములు. కల్వరి టెంపుల్ సభ్యులైన వారు వాక్యమును విని మారు మనస్సు పొంది పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి రక్షించబడి ప్రార్థన పూర్వకంగా స్థిరపడిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములలో బాప్తిస్మం ఇవ్వబడుతుంది. బర్త్డే కేకు. సభ్యులైన ప్రతి ఒక్కరికి వారి పుట్టినరోజున చక్కని బర్త్డే కేకు, దైవజనులు ప్రేమించి ఎంతో ప్రార్థించి ఇచ్చిన వాగ్దానంతో కూడిన అందమైన గ్రీటింగ్ కార్డు, చాక్లెట్స్, క్యాండిల్స్, కేక్ కట్ చేయడానికి చాకు,
అందమైన గిఫ్ట్ ప్యాక్ వారికి ఇవ్వబడుతుంది. ఈ బర్త్డే కేక్ ద్వారా సభ్యులు ఎంతో ఆనందాన్ని, గొప్ప అనుభూతిని పొందుతున్నారు. అంబులెన్స్. మందిర సభ్యులలో అనారోగ్యులైన వారు తమ ఇంటి నుండి హాస్పిటల్కు, హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళుటకు కల్వరి టెంపుల్ చక్కని సౌకర్యాన్ని కల్పించి వారికి ఎంతో సహాయపడుతుంది. కల్వరి టెంపుల్ ఆఫీస్. కల్వరి టెంపుల్ పరిచర్య వివరాలు తెలుసుకొనుటకు, ప్రార్థన చేయుటకు, కల్వరి పరిచర్యను బలపరచుటకు స్పాన్సర్, పార్ట్నర్ మ్యాగజిన్ ప్రత్యేక కానుకలు చెల్లించుటకు ఎప్పుడూ సిద్ధముగా ఉంటాయి. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మన కల్వరి టెంపుల్ ఆఫీస్ పనిచేస్తుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. కల్వరి టెంపుల్, నంబూర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మందిరం. 1200 మంది సభ్యులతో ప్రారంభించబడిన మొట్టమొదటి మందిరం. ఒకే సంవత్సరంలో 20,000 మంది సభ్యులను కలిగిన అతిపెద్ద మందిరం. మొదటి సంవత్సరంలోనే 20,000 మంది సభ్యులతో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వైపింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి మందిరం. ప్రతి సభ్యునికి బర్త్డే కేక్ ఇచ్చే మొట్టమొదటి మందిరం. ప్రతి ఆదివారం 2,500 మందికి భోజనం పెట్టే మొట్టమొదటి మందిరం. అతి ఎక్కువ సదుపాయాలు, సౌకర్యాలు కల్పించిన మొట్టమొదటి మందిరం. అంబులెన్స్ సౌకర్యం గల మొట్టమొదటి మందిరం. ఉదయం 5:30 ఆదివారం ఆరాధన జరిగే మొట్టమొదటి మందిరం. 2 ఆరాధనలతో ప్రారంభమైన మొట్టమొదటి మందిరం. మెంబర్షిప్ కార్డును ప్రవేశపెట్టిన మొట్టమొదటి మందిరం. ప్రతి ఆదివారం ఆరాధనకు రానివారికి ఫోన్ చేసి ప్రార్థించే మొట్టమొదటి మందిరం. కులమత పేద ధనిక తారతమ్యాలు లేని మొట్టమొదటి మందిరం. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే అద్భుతమైన మందిరం. ఇంత అద్భుతమైన పరిచర్య దేవునిచే ఏర్పాటు చేయబడి, దేవుని చిత్తానుసారం పరిచర్య చేసే దైవజనులచే మాత్రమే ఇది సాధ్యం. ఈ గొప్ప పరిచర్యలో దైవజనుల కుటుంబం ఎంతో ప్రయాసపడుతున్నారు. ఇంత అద్భుతమైన కల్వరి టెంపుల్ను స్థాపించి గొప్ప పరిచర్యను జరిపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులైన గొప్ప దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని బట్టి దేవునికి మహిమ గలుగునుగాక.